ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట, అంకురార్పణతో ఆగమోక్తంగా మహాసంప్రోక్షణకు శ్రీకారం. చెన్నై టీటీడీ సమాచార కేంద్రం అధ్యక్షుడిగా శ్రీకృష్ణ, ఘనంగా స్థానిక సలహా మండలి ప్రమాణ స్వీకారం. నంద్యాలలో శ్రీ వెంకటేశ్వరుడికి సామూహిక సహస్రనామార్చన, చిత్తూరులో శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వరుడికి సింహవాహన సేవ. అష్టాదశ శక్తిపీఠంగా వెలుగొందుతున్న శక్తి నిలయం, పంచగంగ క్షేత్రంగా విరాజిల్లుతున్న కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయం ప్రత్యేక కథనం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో రేపటి నుంచి 12వ తేదీ వరకు అష్టబంధన మహాసంప్రోక్షణ, జీర్ణోద్ధరణ కార్యక్రమాలను టీటీడీ వేదోక్తంగా నిర్వహించనుంది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆలయంలో సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు స్వామివారి సన్నిధిలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కన్నుల పండుగగా జరిగింది. అష్టబంధన మహాసంప్రోక్షణ, జీర్ణోద్ధరణ కార్యక్రమాలను పురస్కరించుకుని తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. ఏప్రిల్ 8 నుంచి 12వ తేదీ వరకు ఆలయంలో పలు కార్యక్రమాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇందులో భాగంగానే శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శనివారం ఉదయం నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. రేపటి నుంచి స్వామి సన్నిధిలో మహాసంప్రోక్షణ కార్యక్రమం వేదోక్తంగా జరగనుంది. 5 రోజుల పాటు ఆగమోక్తంగా సాగే ఈ మహాక్రతువుకు టీటీడీ చక్కని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే నేటి ఉదయం నూతన ధ్వజస్తంభ కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ దంపతులు గోవిందరాజస్వామి వారి బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోని విమాన ప్రాకారానికి ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా ఈవో ఆలయంలోని సంప్రోక్షణ పనులను పర్యవేక్షించారు. తిరుపతిలోని ఎంత ప్రాముఖ్యత పొందినటువంటి గోవిందరాజస్వామి వారి దేవాలయం ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమం 12 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించడం అనవాయితీ. గత మహాసంప్రోక్షణను మే 2004లో నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం ఇవాళ 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మహాసంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయి. ఈ మహాసంప్రోక్షణ దృష్ట్యా ముందు డిసెంబర్ నెలలో బాలాలయం నిర్వహించి ఇంజనీరింగ్ పనులు అన్నీ కూడా శాంక్షన్స్ చేసి ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా కష్టపడి పనులు చేసి ఈ పనులన్నీ కూడా మూల విరాట మరమ్మతులు కానీ మిగతా దేవాలయాల్లో ఉప దేవాలయాల్లో మరమ్మతులు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా గోవిందరాజస్వామి దేవాలయం, అదేవిధంగా మిగతా ఉప దేవాలయాలు, ఏదురు ఆంజనేయ స్వామి దేవాలయము, ఆళ్వార్లు దేవాలయాలు, అదేవిధంగా గరుడ ఆళ్వారు, ప్రత్యేకంగా చూస్తే ధ్వజస్తంభము, ఈ ధ్వజస్తంభం ఇప్పుడు ఉన్నటువంటి ధ్వజస్తంభం అయితే దాదాపు 1914 సంవత్సరంలో ఎప్పుడో అది బయట కవచం పెట్టినట్టు శాస్త్రాలు ఉన్నాయి. కానీ ఆ ధ్వజస్తంభం చాలా ప్రాచీనమైనటువంటి ధ్వజస్తంభం. ఇప్పుడు ఆ కొత్త ధ్వజస్తంభం కూడా తీసుకువచ్చి ప్రతిష్ట చేసుకోవడం జరుగుతుంది. ఈ పనులన్నీ కూడా వైభవంగా జయ తిరుపతి గారి ఆధ్వర్యంలో పూర్తి చేశారు. ఇవాళ ఉదయం రతికువర్ణం, సాయంత్రం అంకురార్పణం కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అప్పటి నుంచి కంటిన్యూస్గా వచ్చే 4 రోజులు హోమాలు ఇవన్నీ కూడా ఆగమోక్తంగా నిర్వహించి 12వ తేదీ ఉదయం మూల విరాట దర్శనం ప్రజలందరికీ కూడా ఉదయం 8 గంటల నుంచి పర్మిట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా గోవిందరాజస్వామి వారు, వెంకటేశ్వర వారి ఆశీస్సులు అందరికీ కలగాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. ఇక శనివారం రాత్రి శ్రీహరి సర్వ సైన్యాధ్యక్షుడు శ్రీ విశ్వక్సేనుల వారికి ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా సేనాధిపతి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆపై పుట్టమన్ను సేకరణ, యాగశాలలో వైదిక క్రతువులు, నవధాన్య అంకురార్పణ తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ మహాసంప్రోక్షణకు శ్రీకారం పలికారు.
తమిళనాడు రాజధాని చెన్నై టీటీడీ సమాచార కేంద్రం స్థానిక సలహా మండలి అధ్యక్షులుగా నూతలపాటి శ్రీకృష్ణ శనివారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. చెన్నై సమాచార కేంద్రం కొత్త సలహా మండలి నియమిస్తూ టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం ఆదేశాలను జారీ చేశారు. ఈ మేరకు చెన్నై సమాచార కేంద్రంలో నూతన అధ్యక్షుడిగా శ్రీకృష్ణ, ఉపాధ్యక్షులుగా గూడూరు రాధాకృష్ణతో పాటు మరో 11 మంది స్థానిక సలహా మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో సీతారామ లక్ష్మణులకు తిరుచి సేవ నయన మనోహరంగా జరిగింది. ప్రతి శనివారం ఈ ఆలయంలో తిరుచి ఉత్సవం జరపడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణులను బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం భక్తుల రామనామ స్మరణలు, కళా ప్రదర్శనల నడుమ స్వామివారి తిరువీధి విహారం మనోహరంగా సాగింది. నంద్యాల సంజీవనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి సామూహిక సహస్రనామార్చన ఘనంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో దేవదేవుడి అర్చనలో పాల్గొని తరించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుడి మూలమూర్తిని రజత కవచ శోభితంగా కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరు నగరంలోని శ్రీ కామాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో పంగుణి మాస ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి సింహవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన కామాక్షి అగస్త్యేశ్వరులు సింహవాహనంపై వేంచేసి పురవీధిలో విహరించారు. భక్తులు ఆది దంపతులను దర్శించుకుని మంగళ నిరాజనాలు సమర్పించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారి ఊంజల సేవ వైభవంగా జరిగింది. పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో ఊంజల మండపంలో వేంచేసిన అమ్మవారికి అర్చకులు వేదం, నాదం, గానం సహితంగా ఊంజల సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. నెల్లూరులోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి పుష్పయాగం, కన్నుల పండుగగా జరిగింది. శ్రీ సీతారామ లక్ష్మణులను నయన మనోహరంగా అలంకరణలు ప్రత్యేక మండపంలో వేంచేపు చేసి షోడశోపచారాలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా పుష్పయాగం జరిపారు. పలు రకాల సుగంధ భరిత పుష్పాలతో సహస్రనామ అర్చన సంయుక్తంగా జగదభిరాముడికి అత్యంత కమనీయంగా సాగిన పుష్ప నివేదనం భక్తులను పరవశులను చేసింది. చిత్తూరులో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి పుష్ప పల్లకి సేవ వేడుకగా జరిగింది. చల్లని సాయంత్రం వేళ అందంగా అలంకరించిన శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను పరిమళ భరిత పుష్పాలతో చక్కగా తీర్చిదిద్దిన పుష్ప పల్లకిపై ఎదురెదురుగా కొలువు తీర్చారు. మేళ తాళాల నడుమ పురవీధిలో ఊరేగించారు. సిరులు కురిపించే శ్రీలక్ష్మి, ఇచ్చా జ్ఞానక్రియలను ప్రజ్వలింపచేసే శక్తి స్వరూపిణి, కరుణా వీక్షణాలతో అక్కున చేర్చుకునే అమృతవల్లి, అఖిల సృష్టికి అమ్మ ఆ ఆదిపరాశక్తి, లోక పావని జగన్మాత ఐశ్వర్యదేవతగా ఆవిర్భవించిన దివ్య భవ్య పుణ్యక్షేత్రం మహారాష్ట్రలోని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి దేవాలయం. అపరూప నిర్మాణ శైలితో ఆధ్యాత్మిక భక్తి తరంగాలను ప్రసరించే ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం, రండి. ఎన్నో పుణ్యక్షేత్రాలకు, పావన తీర్థాలకు ఆలవాలం భారతదేశం. అటువంటి భారతదేశంలో ప్రధాన శక్తిపీఠంగా వెలుగొందుతోంది మహారాష్ట్రలోని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రం. పంచగంగ నదీతీరంగా విలసిల్లుతున్న కొల్హాపూర్లో నెలవైన శ్రీ మహాలక్ష్మిని భక్తులు జగన్మాత అంశగా పూజిస్తారు. ఇందుకు కారణం, ఈ సమస్త సృష్టిని నడిపిస్తున్న ముగురమ్మలకు మూల రూపంలో ఉన్నది ఒకే శక్తి కావడం. అందుకే శక్తిత్రయంలోని శ్రీ మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదేవిల త్రిమూర్త్యాత్మక అంశాలతో భక్తజనుల భాగ్యదేవతగా విరాజిల్లుతోంది కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మీదేవి. సతీదేవి నయనాలు పడిన కొల్హాపూర్ క్షేత్రంలో అమ్మవారు అమ్మలగన్న అమ్మగా, ధనరాశులిచ్చే కల్పవల్లిగా నిలవై నిత్య ఆరాధనలు అందుకుంటున్నారు. మహాదేవుడు ప్రత్యక్షంగా నిలవైన మహాక్షేత్రం కాశీకి ప్రత్యామ్నాయంగా వెలుగొందే మరో పుణ్యప్రదేశాన్ని అనుగ్రహించమని లోపముద్ర సమేత అగస్త్య మహర్షి ప్రార్థించగా, కాశీతో సమానమైన దివ్యాలయంగా
కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి దేవాలయాన్ని సాక్షాత్తు ముక్కంటి సూచించినట్లు పురాణ గాథలు స్పష్టం చేస్తున్నాయి. 4-5 శతాబ్దాలకు చెందిన ఈ ఆలయం పరశురామ కాలం నుంచి ఉన్నట్లు ఐతిహ్యం. తర్వాతి కాలంలో గుప్తులు, చోళులు, మౌర్యులు, రాష్ట్రకూటులు, యాదవులు ఇలా ఎందరో చక్రవర్తులు ఆలయాన్ని అభివృద్ధి చేసి అమ్మవారిని ఆరాధించినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అఖండ భారతావని ఖ్యాతిని జగద్విఖ్యాతం చేసిన ఛత్రపతి శివాజీ అమ్మవారిని సేవించి ఎన్నో మణిమాణిక్యాలు సమర్పించినట్లు చరిత్ర. నిత్యం ఆధ్యాత్మిక శోభతో, ఉత్సవాలు ఊరేగింపులతో సందడిగా దర్శనమిచ్చే కొల్హాపూర్ క్షేత్రానికి కరవీరపురమనే నామధేయం కూడా ఉంది. ఇన్ని విశిష్టతలను సొంతం చేసుకున్న కరవీరపురంలో అమ్మవారు నెలవై ఉండడానికి ప్రత్యేక కారణం ఉంది. ఒకప్పుడు పద్మావతిపురంగా వినితికెక్కిన కొల్హాపూర్ను కోలాసురుడు అనే రాక్షసుడు పీడిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో దేవతల మొరను ఆలకించిన ఆదిపరాశక్తి శ్రీమహాలక్ష్మి రూపంలో కోలాసురుణ్ణి నిలువరించే ప్రయత్నం చేస్తుంది. తన తప్పిదాన్ని మన్నించమని అమ్మను శరణవేడిన కోలాసురుడు 2 వరాలను పొందుతాడు. తన వల్ల అమ్మ ప్రత్యక్షమైన ఈ క్షేత్రాన్ని సిద్ధిక్షేత్రంగా అనుగ్రహించమని, అలాగే తన పేరు మీద ఈ నగరం ప్రసిద్ధి చెందాలని కోరతాడు. అందుకే కోలాసురుడి పేరు మీద కొల్హాపూర్ క్షేత్రం ఎందరో భక్తాగ్రేసురుల పాలిట సిద్ధిధామంగా నేటికి విరాజిల్లుతోంది. పురుషార్థ ప్రదామాత సంపూర్ణామృతవర్షిణి అమృతవర్షిణి సంపూర్ణామృతవర్షిణి ఇక పురాణ గాథల ప్రకారం దుర్వాస మహర్షి దుశ్చర్యతో శ్రీ మహావిష్ణువుపై అలకబోరిన ఆదిలక్ష్మి కలియుగ ఆరంభంలో కొల్హాపూర్ చేరుకుని ధ్యానంలో నిమగ్నమైనట్లు చెబుతారు. నాటి నుంచి అమ్మవారి పాదస్పర్శతో పునీతమైన కొల్హాపూర్ ప్రాంతం అత్యద్భుత ఆధ్యాత్మిక నిలయంగా జగత్ ప్రసిద్ధి చెందింది. ఇక ఎటు నుంచి చూసినా అపురూపమైన శిల్ప సంపదతో, అలవికాని నిర్మాణ సౌందర్యంతో విశేషంగా ఆకట్టుకునే మహాలక్ష్మి నిలయం కింది నుంచి చూస్తే దక్షిణాదిశైలిని, పైభాగంలోని గోపురాలను చూస్తే ఉత్తరాదిలోని మరాఠా సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ విలక్షణంగా గోచరిస్తుంది. మహాదేవుడు అతిబలేశ్వర స్వామిగా నెలవైన ఈ క్షేత్రంలో ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనిర్వచనీయ దివ్య మంగళ తేజో విరాజితమూర్తి 3 అడుగుల ఎత్తులో చతుర్భుజాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ భక్తులను సమ్మోహితులను చేస్తూ దర్శనమిస్తుంది. ఒక్కో సమయంలో ఒక్కో అలంకరణలో ఆ అమ్మ దర్శన భాగ్యం భక్తులను ఎంతగానో మురిపిస్తూ ఉంటుంది. అమ్మవారు కమలం, కలశం, క్షీరపాత్ర, గద, ఆయుధాలతో సర్వాలంకార శోభితంగా కిరీటంపై శివలింగాన్ని, ఆదిశేషుణ్ణి ధరించి సింహవాహన రూపిణిగా పూజలందుకుంటున్నారు. ప్రధానంగా 6 లక్ష్మీకళలతో ఇక్కడి అమ్మవారిని భక్తులు సేవిస్తారు. అధర్మ ధనాన్ని ఉపసంహరించే శుద్ధ లక్ష్మిగా, మోక్ష సంపదను అనుగ్రహించే మోక్ష లక్ష్మిగా, ధైర్యాన్ని జయాన్ని కలిగించే విజయలక్ష్మిగా, చదువులను విద్యాబుద్ధులను ప్రసాదించే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని ప్రాప్తింపజేసే శ్రీలక్ష్మిగా, సకల వరాలను నిండుగా అందించే వరలక్ష్మిగా కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మిని భక్తజనులు అర్చిస్తారు. జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు కొల్హాపూర్ క్షేత్రాన్ని సందర్శించి రాతి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. భవానీ, కరవీరవాసిని, అంబాబాయి నామధేయాలతో నిత్యార్చనలు స్వీకరిస్తున్న శ్రీ మహాలక్ష్మిని దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు దర్శించుకొని నమస్తే
అని పరిపరి విధాల స్తుతించి సకల సన్మంగళాలను పొందుతారు. ఏటా చైత్రమాసంలో జరిగే అమ్మవారి మహారథోత్సవంతో కొల్హాపూర్ క్షేత్రం ఇలవైకుంఠాన్ని తలపిస్తుంది. ఇక దేవీ నవరాత్రులలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణం ఇసకేస్తే రాలనంత జన సమూహంతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక ప్రతి శుక్రవారం పౌర్ణమి రోజు అమ్మవారికి వేడుకగా సాగే ఊరేగింపు అశేష భక్తకోటికి ఆనందదాయకం. అలాగే సంవత్సరానికి రెండు పర్యాయాలు మార్చ్ సెప్టెంబర్ మాసాల్లో సూర్యకిరణాలు 3 రోజుల పాటు అమ్మవారిని సేవించి పునీతమవుతాయి. ఆ మనోహర దృశ్యాన్ని వీక్షించిన ప్రతి భక్తుడి హృదయం వేల వేల ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోతుంది. పద్మాసనే పద్మాకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవీ సుప్రీతమవ సర్వదా విష్ణు ప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం జగద్వదే ఆర్తహంత్రే నమస్తుభ్యం నమస్తుభ్యం గురుమే సదా నమో నమస్తే మాహమ్మాయే శ్రీపీఠేశ్వర. పాలకడలిలో పుట్టి చంద్ర సహోదరిగా వినితికెక్కి స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు పాదసేవలో తరిస్తూ సమస్త విశ్వాన్ని లక్ష్మీకళతో అనుగ్రహించే సిరుల తల్లి వరాల దేవత కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి దివ్య చరణామృత సేవ మనందరికీ లభించాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడు నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-3333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి తిరుకళ్యాణం కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని ప్రత్యేక పీఠంపై కొలువు తీర్చి ఆగుముక్తంగా వైదిక క్రతువులు పూర్తి చేశారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణల మధ్య కళ్యాణం నిర్వహించి తీర్థప్రసాదాలు నివేదించారు. ఇటు వివేక్ నగర్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. సింధూర శోభతో అనుగ్రహిస్తున్న పవనస్తుతుడికి తమలపాకుల మాలలు పుష్పశోభిత రజత ఆభరణాలను ధరింపచేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే ముషీరాబాద్ శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం జరిగింది. ముందుగా అమ్మవారిని వెండి ఆభరణాలతో దివ్యంగా అలంకరించి శాస్త్రోక్తంగా సరస్వతి హోమం నిర్వహించారు. ఆపై చిన్నారులు తమ తల్లిదండ్రుల సమక్షంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని చదువుల తల్లి దీవెనలు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం విశేషంగా జరిగింది. అత్యంత మనోహరంగా సాగిన అభిషేక సేవ భక్తులను ముగ్ధులు చేసింది. అనంతరం తమలపాకులు వడమాలలు సమర్పించి హారతులు అందజేశారు. ఇక జగిత్యాల జిల్లా వర్మకొండ గ్రామంలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారిని శ్రీదేవి భూదేవి సమేతంగా పల్లకీపై వేంచేపు చేసి వేడుకగా గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా పల్లకీ సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని సీతారామపురం శ్రీ భూనీల సమేత వెంకటేశ్వరాలయంలో స్వామివారిని తులసిమాలలు రజత కవచంతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే తునిలోని పాత బజార్ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి మూలమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి అష్టోత్తర పూజలు జరిపారు. భక్తులు బారులు తీరి గోవిందుడి అర్చనలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
మహబూబ్ నగర్ జిల్లా గంగాపురం శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో చైత్రమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి మూలమూర్తిని బంగారు వర్ణ శోభిత కవచం, పలు రకాల ఆభరణాల మేళవింపుతో కన్నుల పండుగగా దేదీప్యమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇటు జడ్చెర్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి శిలామూర్తికి పంచామృతాభిషేకం భక్తిరస భరితంగా జరిగింది. శనివారం సందర్భంగా వెంకటేశ్వరుడికి అర్చకులు ఆగముక్తంగా అభిషేకం నిర్వహించారు. భక్తులు అభిషేక సేవలు పాల్గొని తరించారు. విశాఖ మహానగరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని ఆపాదమస్తకం, పుష్పమాలలు, తులసిమాలలతో చూడచక్కగా అలంకరించి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అలాగే హెచ్బి కాలనీలోని శ్రీ త్రిమూర్తి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారి పూజలు విశేషంగా జరిగాయి. భక్తులు ఆలయంలో బారులు తీరి తులసిమాలల రమణీయ అలంకరణంలో మెరిసిపోతున్న దేవదేవుణ్ణి తనివితీరా దర్శించుకున్నారు. ఇక విజయనగరం శివాలయం వీధిలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో చైత్రమాసం శనివారం పూజలు కన్నుల పండుగగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని పుష్పమాలలు, రజత కవచంతో దివ్యంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని తాతబాపనపల్లిలో నూతనంగా నిర్మించిన ఆలయంలో పలు దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపనోత్సవం వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా యాగశాల ప్రాంగణంలో పలు రకాల హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇటు శ్రీకాకుళం దేవి ఆశ్రమంలో 19వ ఉత్తరాంధ్ర వేద విద్యా సమ్మేళనం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల నుంచి విచ్చేసిన వేద పండితులకు ఘన సత్కారం నిర్వహించారు. అలాగే వేద విద్యార్థుల అభ్యాసన, వేద విద్య శిక్షణలో మెళుకువలు తదితర అంశాలపై పండితులు ప్రసంగించారు. అనంతపురంలోని తపవనంలో కొలువైన శ్రీ వేదగాయత్రి ఆలయంలో అమ్మవారి పల్లకీ సేవ భక్తిరస భరితంగా జరిగింది. ముందుగా మూలమూర్తికి నిత్య అర్చనలు పూర్తి చేసిన అనంతరం ఆలయ ప్రాకారంగా అమ్మవారి ఉత్సవమూర్తిని ఊరేగించారు. భక్తులు దీపహారతులతో వేదమాతను దర్శించుకుని పునీతులయ్యారు. ఇటు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింధూర లేపనం, వెండి కవచం, నాగవల్లి మాలలతో సుందరంగా అభయ ప్రదానం చేసిన అంజనీసుతుణ్ణి భక్తులు దర్శించుకుని నివేదనలు సమర్పించారు. నిజామాబాద్ జెండా గల్లీలోని శ్రీ జెండా బాలాజీ ఆలయంలో చైత్రమాసం శనివారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీ అలిమేలు మంగా సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడి ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే చంద్రశేఖర కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి సహిత పవనపుత్ర ఆలయంలో ఆంజనేయ స్వామికి సింధూర అర్చనలు జరిగాయి. రామభక్తుడికి ఎంతో ప్రీతికరమైన సింధూరంతో స్వామివారి విగ్రహాన్ని అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజన వేదికపై శనివారం రాత్రి గాత్ర కచేరి వీధులు విందుగా జరిగింది. హైదరాబాద్కి చెందిన శ్వేతప్రసాద్ ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 60,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 27 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.